మీరు సిగరెట్ తాగుతారా అయితే ఎప్పుడైనా మీరు కాల్చి పడేసిన ఆ సిగరెట్ పీక ఏమవుతుంది అని ఆలోచించారా ఏముంది కాటనే కదా భూమిలో కలిసిపోతుంది అని అనుకుంటున్నారేమో అసలు మీరు కాల్చి పడేసిన సిగరెట్ పీకలో నికోటిన్ తో పాటు టన్నుల కొద్ది రసాయనాలు ఉంటాయి ఒక్క సిగరెట్ పీక భూమిలో కలిసిపోవాలి అన్నా కూడా కొన్ని వందల సంవత్సరాలు పడుతుందట అలా మొత్తం ప్రపంచంలో సంవత్సరానికి ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ సిగరెట్ పీకలు వ్యర్థ పదార్థంగా భూమి మీద కలుస్తూ ఉన్నాయి అది పర్యావరణానికి మాత్రమే కాదండో నీటిలో పడితే నీటిలో ఉండే జీవాల కూడా డేం సృష్టిస్తున్నాయన్నమాట అందుకే ఈ విషయం తెలుసుకొని నోయిడాలోని ఒక కంపెనీ బయోడిగ్రేడబుల్ గా లేని ఈ సిగరెట్ పీకలని టర్న్ చేస్తూ చాలా మంచి కనిపెట్టారు అలాగే దానికోసం పనిచేస్తున్నారు ఇంతకీ అసలు ఏంటి అంటే నార్త్ ఇండియా నోయిడాలోని కోడ్ ఎఫర్ట్ అనే కంపెనీ ఈ పొగాకు పీకల వేస్టేజ్ తో ఒక మంచి పని చేయాలి అని అనుకుంది అందుకే ముందుగా అక్కడ ఉండే వందల మంది కార్మికుల చేత రోడ్డుపై అటు ఇటు పడి ఉండే ఆ సిగరెట్ పీకల్ని సేకరించే పని చేయమని చెప్పింది అది ఊరికే కాదుండే కిలో సిగరెట్ పీకలకి వాళ్ళు మూడు వందల రూపాయలు ఇస్తారనమాట ఆ తర్వాత ఆ పీకలన్నిటినీ సేకరించి వాటిలో ఏదైతే నికోటిన్ ఉంటుందో ఆ నికోటిన్ని ని వేరు చేసి దాన్ని వ్యవసాయ భూముల్లో కంపోస్ట్ గా వాడటానికి రైతులకి వాళ్ళకి ఇచ్చేస్తుంది ఆ తర్వాత సిగరెట్ పీకలలో ఉండే పేపర్ ని ఇండస్ట్రియల్ గ్రైండర్ లో బైండింగ్ చేసి కొన్ని కెమికల్స్తో కలిపి మస్కిటో గా తయారు చేసి అమ్ముతూ ఉంటారు ఇందులో నికోటిన్ ఎక్కువగా ఉండటం వల్ల మస్కిటో గా ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఇక అదే మాదిరిగా ప్లాస్టిక్ ఫైబర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయట ఈ సిగరెట్ పీకలలో ఇవి మాత్రమే వాటిని బయోడీగ్రేడబుల్గా ఉండకుండా చేస్తాయి అందువల్ల ఆ ప్లాస్టిక్ ఫైబర్ని ఇరవై నాలుగు గంటల పాటు ఇతర కెమికల్స్తో కలిపి స్టెర్లైజ్ చేసి ఆ తర్వాత ఒక సీక్రెట్ ప్రాసెస్ ద్వారా దానిని కాటన్గా మారుస్తారు ఆ కాటన్ని సాఫ్ట్ టాయిస్లో ఇంకా సాఫ్ట్ పిల్లోస్లో కుషన్స్లో ఇలా వాడటానికి కంపెనీస్కి ఇస్తారట అమ్మో నికోటిన్తో తయారు చేసిన కాటనా అని అస్సలు భయపడకండి ఎందుకంటే వాళ్ళు స్టెరిలైజ్ చేసే ప్రాసెస్లో ఏవైతే హార్ష్ కెమికల్స్ మనకి హాని చేసే కెమికల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రాసెస్ చేసి చక్కగా చాలా సేఫ్ కాటన్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ కోడ్ ఎఫర్ట్ కంపెనీ కేవలం కార్మికుల ద్వారా సిగరెట్ పీకల్ని సేకరించడం మాత్రమే కాకుండా నోయిడా అలాగే మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో సిగరెట్ రీసైక్లింగ్ బాక్సులను అమర్చి స్మోకర్స్ అందరినీ కూడా అందులో వారు పాడిపడేసిన పీకలని వేయమంటూ ఎంకరేజ్ చేస్తోంది ఇప్పటి ఈ కంపెనీ దాదాపుగా త్రీ హండ్రెడ్ మిలియన్ సిగరెట్ పీకలని రీసైకిల్ చేశారు నిజానికి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఒక జనరల్ సర్జన్ సిగరెట్ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పడంతో అప్పటి నుండి సిగరెట్ కంపెనీలు అన్నీ కూడా నికోటిన్తో పాటు ఉండే రసాయనాలు స్మోక్ అని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి ప్లాస్టిక్ ఫైబర్స్ని వాడటం మొదలుపెట్టారు ఆ ప్లాస్టిక్ ఫైబర్స్ని ఫిల్టర్స్లా వాడతారనమాట సో ఇప్పుడైతే బేసిక్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ సిగరెట్స్లో ప్లాస్టిక్ ఫిల్టర్సే ఉంటాయి అయితే వీటిలో కేవలం నికోటిన్ మాత్రమే కాకుండా క్రోమియం క్యాడ్మియం అండ్ లెడ్ వంటి మెటల్స్ ఉండటం వల్ల అవి బయోడీగ్రేడబుల్గా లేకుండా ఇవి భూమిలో కలిసిపోవడానికి దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలం పడుతోంది ఈ సిగరెట్ పీక వ్యర్థాలను నివారించేందుకు ఎన్నో దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి న్యూయార్క్ అయితే సింగిల్ యూస్ ఫిల్టర్లని బ్యాన్ చేసేసింది ఇక శాన్ ఫ్రాన్సిస్కో అయితే వీటిపై ట్యాక్స్ కూడా విధిస్తుంది ఇక డచ్కి సంబంధించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బీచ్లలో తాగిపడేసే సిగరెట్ పీకలని గుర్తించి వాటిని డస్ట్బిన్లలో వేసే రోబోట్లని తయారు చేశారు అది మాత్రమే కాదు ఫ్రాన్స్ లాంటి దేశాలైతే బాటిల్ ఛాలెంజ్ని ఇచ్చి ప్రజలను ఎంకరేజ్ చేస్తున్నారు ఇక ఇంకొన్ని కంట్రీస్ అయితే ఇంకా క్రియేటివ్ గా కాకులకి ట్రైనింగ్ ఇచ్చి సిగరెట్ పీకలను గుర్తించి వాటిని బిన్స్ లో వేసేలా చేస్తున్నారట మరి మన ఇండియాలో కోడ్ ఎఫర్ట్ లాంటి కంపెనీలు వీటిని రీసోర్సెస్గా గా మార్చి ఇద్దరు వాటికి సేఫ్ గా యూస్ చేసుకునేలా చేస్తున్నాయి ఈసారి మాత్రం మీరు స్మోక్ చేస్తే డెఫినెట్ గా దగ్గరలో ఉన్న డస్ట్బిన్ లో మీరు ఆ సిగరెట్ పీకని పారేయండి లేదంటే కోడర్ట్ కి పార్సిల్ చేయండి గుర్తుందిగా డబ్బులు కూడా వస్తాయి